ఢిల్లీ మెయిన్ హెడ్ ఆఫీస్ ఈడి ఆఫీస్ దగ్గర ఉన్నాం ఈ రోజు కవిత ఈడి సంబంధించినటువంటి విషయంలో హాజరు కావడానికి ఇక్కడికి రానున్నారు ముఖ్యంగా లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పటి నుంచి కవిత ప్రస్తావన వస్తూనే ఉంది అన్ని రిమాండ్ రిపోర్ట్లకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే సిసోడే కావచ్చు అరుణ్ పిల్లై కావచ్చు బుచ్చిబాబు కావచ్చు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఈడీకి సంబంధించినటువంటి అంశాలు పలు కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ రోజు కవితకు సంబంధించినటువంటి విషయంలో విచారణలో ఏ అంశాలపైన ఫోకస్ పెట్టి అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది ఇప్పటికే అరుణ్ పిల్లై కావచ్చు సిసోడే కావచ్చు చెప్పినటువంటి అంశాలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టినటువంటి వారిని కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది వాటన్నిటిపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది విడివిడిగా తర్వాత సిసోడియాతో కలిపి అరుణ్ పిల్లైతో కలిసి కవితను విచారించనున్నారు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం అయితే కవితకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్లో నిందితురాలు కవిత కాకపోయినప్పటికీ కూడా సౌత్ గ్రూప్లో ప్రధాన భూమిక పోషించారనేటువంటిది చర్చ ఉంది దీనికి సంబంధించి కీలక భూమిక పోషించారనేటువంటిది ఈడీ ఆరోపణ చేస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఆ నేపథ్యంలో కవితను ఏ అంశాలపైన ప్రధానంగా అడిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది సాయంత్రం వరకు ఎంక్వైరీ పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ ఈడీ మళ్ళీ పిలువనుందా కవితను అనేటువంటిది కూడా కీలకంగా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈడీకి సంబంధించినటువంటి విషయంలో కపలు కీలకమైనటువంటి ఆధారాలను ఇప్పటికే వారు రాబట్టడం జరిగింది అవన్నీ కవిత ముందు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అయితే కవిత సంబంధించినటువంటి అంశంలో అంటే నిన్న కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశంలో విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ కవిత అరెస్టు తప్పదేమో అనేటువంటి వ్యాఖ్యలు చూస్తే ఏం జరగనుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీలో కానీ రాజకీయ పార్టీ వర్గాల్లో కానీ ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కవిత ఇల్లు ఈడీ ఆఫీస్కి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ ఉంది కవిత సరైనటువంటి టైంకే హాజరయ్యేటువంటి పరిస్థితి నిన్న ధర్నాలో పలు కీలకమైనటువంటి అంశాలను ఆమె ప్రస్తావించడం జరిగింది మహిళా రిజర్వేషన్ బిల్లు అంటూ ఆమె గట్టిగా కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేశారు మిగతా ప్రతిపక్షాల పార్టీలను కలుపుకొని సో ఈ నేపథ్యంలో ఒక పొలిటికల్ వార్ లాగా క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది కవిత ఈడీ ఆఫీస్ ముందు హాజరైన తర్వాత ఏ అంశాలను వారు అడుగుతారు కవిత ఏం చెప్పనుంది అనేటువంటి ఇప్పటికే కవిత నాకు ఈ కేసుతో సంబంధం లేదంటూ కవిత చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ పక్క ఆధారాలు ఉన్నాయి అంటూ ఈడీ పొందుపరిచేటువంటి అవకాశం ఉంది ఇంత మిగతా వారి స్టేట్మెంట్లను చూపించేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు విడివిడిగా వీళ్ళందరినీ కలిపి కూడా ప్రశ్నించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఈడీ ఆఫీస్ దగ్గర ఉన్నాం పోలీసుల భారీ బందోబస్తు ఉంది ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి 144 సెక్షన్ విధించారు ఇక్కడ ఎవరు రాకుండా కూడా ఈడీ ఆఫీస్తో పాటు ఇప్పటికే నిన్న కేటీఆర్ హరీష్ రావు రావడం జరిగింది కవితను లీగల్ టీంతో కలిసి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగినటువంటి పరిస్థితి దాంతోపాటు ఏ రకంగా సమాధానం చెప్పాలి ఈడీ అడిగినటువంటి క్వశ్చన్స్ పైన ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలనేటువంటిది ప్రధానంగా వారు కవితకు బ్రీఫింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఇవన్నీ ఉంటే ప్రధానంగా సిసోడియా అరెస్ట్ సందర్భంగా సిసోడియాను రిమాండ్ తీసుకున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షాలన్నీ కలిపి ఈ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి దాంట్లో కీలక భూమిక కేసీఆర్ పోషించారు కానీ ఈడీ సంబంధించినటువంటి విషయం పైన ప్రతిపక్షాలు కేసీఆర్ కూతురికి సపోర్ట్ చేస్తాయా లేదా అనేటువంటిది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అనేది చూడాలి కవిత ఈడీ విచారణ తర్వాత సాయంత్రం మళ్ళీ పిలిచే అవకాశం ఉందా లేదా అనేటువంటి దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది మధు మల్కేడ్కర్ ఢిల్లీ నుంచి